హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి థార్ ఎడారి గురించి తెలిసే ఉంటుంది. ఈ థార్ ఎడారికి రామాయణానికి సంబంధం ఏమిటి, ఎందుకని ఈ థార్ ఎడారి సృష్టించబడింది అనేది ఈరోజు ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయహాసం. భారతదేశంలో ఉన్నటువంటి థార్ ఎడారి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలో 17వ స్థానంలో ఉంది. అదేవిధంగా వేడిలో 9వది. ఇంత వేడి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అత్యధిక జనాభా జీవిస్తూ ఉన్నారు. రాజస్థాన్లో ఉన్నటువంటి జనాభాలో దాదాపు 40% మంది థార్ ఎడారిలో నివసిస్తున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. ఇక ఈ థార్ ఎడారి గురించి మరికొన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. థార్ ఎడారి ప్రపంచంలో అత్యంత నాగరిక ఎడారిగా భావిస్తున్నారు. ఇక్కడ 5000 సంవత్సరాల క్రిందటే నాగరికత వృద్ధి చెందిందని, ఇక్కడ ఏ ఎడారిలో లేని విధంగా రోడ్లు, మౌలిక సదుపాయాలు, మానవ స్థావరాలు 1000 సంవత్సరాల కింద నుంచే ఉన్నాయని చాలా అధ్యయనాలు తెలియజేస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఈ థార్ ఎడారి 85% ఉంది. ఈ థార్ ఎడారి ఎక్కువ భాగం రాజస్థాన్ లో ఉన్నప్పటికీ కూడా గుజరాత్, హర్యానా మరియు పంజాబ్ వరకు సరిహద్దులను కలిగి ఉంది. ఇక మిగిలిన 15% పాకిస్తాన్ లో ఉంది. ఇంకొక విశేషం ఏమంటే, ఇంత వేడి కలిగినటువంటి ఈ ఎడారిలో పశు పెంపకం గాని, అనేక రకాలైనటువంటి వృక్ష జాతులు గాని ఎన్నో ఇక్కడి ప్రజలకు ఆధారంగా నిలుస్తూ ఉన్నాయి. మరి ఇంత వైవిధ్యమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఎలా ఉన్నాయి, దీని వెనక ఉన్న కథ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. రామాయణంలో రావణాసురుడు సీతను అపహరించిన తరువాత హనుమంతుడు సీతాన్వేషణ చేసి ఆమె యొక్క ఉనికిని కనుగొని తరువాత యుద్ధం కోసమై శ్రీరామచంద్రునితో పాటు లంకా నగరానికి వానర వీరులందరితో కలిసి బయలుదేరుతారు. అయితే మార్గ మధ్యంలో రామేశ్వరం దగ్గర హిందూ మహాసముద్రాన్ని దాటాల్సి వస్తుంది. రామేశ్వరం నుంచి లంక చేరడానికి 8 యోజనాల దూరం నడవాల్సి వస్తుంది. అందువల్ల దారి ఇవ్వవలసిందిగా శ్రీరామచంద్రుడు సముద్రుణ్ణి కోరాడు. అయితే ఎంత పిలిచినప్పటికీ కూడా సముద్రం నుంచి ఎటువంటి సమాధానము లేదు. చాలాసేపు చూసిన తర్వాత శ్రీరామచంద్రుడు, ఇక ఉపేక్షించను, నా మార్గానికి దారి ఇస్తావా, లేదంటే నేను ఎక్కిపట్టిన ఈ బాణాన్ని సంధించి నీ నీళ్లన్నింటినీ ఇంకేలా చేయమంటావా అని గర్జించాడు. గర్జించిన పిమ్మట ఎక్కుపెట్టిన బాణాన్ని సముద్రుని మీదికి వేయడానికి సిద్ధమయ్యాడు శ్రీరామచంద్రుడు. భయపడిపోయినటువంటి సముద్రుడు తన భార్యలతో సహా వచ్చి శ్రీరామచంద్రుణ్ణి ప్రాధేయపడ్డాడు. అవతార పురుషుడవైన నువ్వే నన్ను ఈ విధంగా హింసించడం న్యాయమా? నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. నేను దారి ఇవ్వడం అన్నది జీవరాశులకు ఎంతో చెడును చేకూరుస్తుంది. అదిగో మీ వానరసేనలో నలుడు అనేటటువంటి విశ్వకర్మ పుత్రుడు కూడా ఉన్నాడు. అతనికి తండ్రి వల్ల అనేక వరాలు సంప్రాప్తించాయి. ఆ నలుడు ఇటువైపు నుంచి అటువైపుకి రాళ్లతో ఒక వంతెనను నిర్మించగల సమర్థుడు. ఆ రాళ్ళు నీటిలో మునిగిపోకుండా నేను కాపాడుతాను అని శ్రీరామచంద్రుడికి హామీ ఇచ్చాడు. ఆ పనికి నలుని నియోగించిన తరువాత, నేను ఎక్కుపెట్టిన బాణము వృధా కాదు, దీనిని ఎక్కడికి సంధించాలో కూడా నువ్వే చెప్పు అని సముద్రుణ్ణి అడిగాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు సముద్రుడు, శ్రీరామచంద్ర ప్రభు, నీకు ఉత్తరం వైపుగా ద్రుమతుల్య అనేటటువంటి ఒక ప్రదేశం ఉంది. సరస్వతీ నది నాలో కలవడానికి అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అక్కడ ఆ సరస్వతీ నదిని అభీరులు అనేటటువంటి దుర్మార్గపు దొంగలముట తమ నివాసంగా వాడుకొని ప్రజలకు అనేక అన్యాయాలను చేస్తుంది. కాబట్టి నీవు ఎక్కుపెట్టిన ఈ బాణాన్ని ఆ సరస్వతీ నది వైపుకి సంధించు. అయితే అక్కడ వృక్షజాతులకు గాని జీవులకు గాని ఎటువంటి ప్రమాదం లేకుండా వరమీ తండ్రి అని కోరాడు సముద్రుడు. సముద్రుని కోరికను మన్నించినటువంటి శ్రీరామచంద్రుడు తను గురిపెట్టిన బాణాన్ని ద్రుమతుల్య వైపుగా సంధించాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి నీరంతా ఇంకిపోయి దానిని స్థావరంగా చేసుకుని ఉన్నటువంటి అబీరులు అనేటటువంటి దొంగల ముఠ నిర్వీర్యమైపోయింది. ఇక అందువల్లనే అక్కడ పశు సంపద గాని వృక్ష సంపద గాని ఎక్కడా ఏ ఎడారిలో లేని విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ థార్ ఎడారి వెనక ఉన్నటువంటి పౌరాణిక గాథ. మనం కావాలనుకుంటే ఒంటే లేదా జీప్ సహాయంతో మనం ఈ థార్ ఎడారిని ఒకసారి విజిట్ చేయొచ్చు. ఎవరికైనా అవకాశం ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. మనం చూడవలసిన ప్రదేశాల్లో ఒక మంచి ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.